హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు వరాహి కళ్యాణి వ్లాగ్స్ కు స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న వంట గుత్తి వంకాయ కూర అండి. గుత్తి వంకాయ కూరకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసిద్దాం. ముందుగా వంకాయలు, ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, ధనియాలు, చెక్క, లవంగాలు కొంచెం వేయించుకోవాలండి. చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ మైన చింతపండు నానబెట్టినండి. పల్లీలు, నువ్వులు ఇవి రెండు కూడా వేయించింటే కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. తయారీ విధానం అండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, నువ్వులు, వెండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు వేయించింటి అల్లం, వెల్లుల్లి, ఉప్పు, ఎర్రగడ్డ ముక్కలు, రుచికి తగ్గంత కారం, పసుపు. చింతపండు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలండి. వంకాయలు కర్నెక్కకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. వంకాయని ముందుగా ఇట్లా నాలుగు ముక్కలుగా చిలికలుగా కోసుకోవాలండి. ఈ కాడ ఉండేటట్టే కోసుకోవాలి. ఈ విధంగా కోసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకోవాలండి ముందుగానే. ఉప్పు నీళ్ళలో వేయడం ద్వారా వంకాయలు కర్నెక్కవండి. గుత్తి వంకాయకి అన్నీ ఒకే రకంగా ఉండేటట్టు వంకాయలు తీసుకోవాలండి. వంకాయని నాలుగు ముక్కలుగా కోసుకొని మిక్సీకి వేసిన మసాలానంతా వంకాయలలో ఇట్లా పెట్టాలండి. వంకాయలకంతా మసాలా అంతా ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక శర్వ పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కినాక ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గుతానే కొంచెం ఈ వంకాయలు వేసుకోవాలండి. వంకాయలన్నీ వేసేసుకోవాలండి. వంకాయలన్నీ వేసినాక ఇట్లా కుదియాలండి. వంకాయ కూరను ఎక్కువ కదపకూడదు. మంట సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి. ఒక రెండు నిమిషాలు మగ్గినాక ఈ మిగిలిన మసాలా మొత్తం వేసేసుకోవాలండి. మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒకసారి మాడకుండా చూసుకోవాలండి, అడుగంటకుండా. 40% మగ్గిందండి. ఎప్పుడు నీళ్లు పోసుకోవాలా, లేకుంటే అడుగంటుతుంది. ఎక్కువ కుదపొద్దండి ఊరికే, అట్లా లైట్గా. ఉప్పు కారం చూసుకోండి. ఇప్పుడు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. సరిపోయిందండి నాకైతే. చూడండి ఇట్లా నూనె అంతా పైకి తేలితే వంకాయ ఉడికిపోయినట్టే. చూడు వంకాయ కూడా మెత్తగా అయిపోయింది. చూడు గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఈ విధంగా చేస్తే.
మా సైడ్ వంకాయలు కొంచెం తెల్ల వంకాయలే ఉంటాయండి, నల్ల వంకాయలు తక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వంకాయ కూర ఇష్టమైన వాళ్ళందరూ లైక్ చేసుకోండి. బాయ్.